అంటే వాడికి భయపడి పిరికొడలు నా చెల్లెల్ని దాచిపెట్టాలా? సార్, వాడి టార్గెట్ మీ చెల్లెలు. ముందు తన సేఫ్టీ ఆలోచించండి. వాడు బయటికి రాకముందే సంజయ్ గారిని ఫారెన్ పంపించేస్తే సేఫ్గా ఉంటారని నా అభిప్రాయం. కొంచెం కూల్గా ఆలోచించండి. అన్నయ్య, నాకు బస్సుకి టైం అయింది, నేను బయలుదేరతాను. ఎక్కడికి? విజయవాడలో నీ నెత్త మీద ఉన్నవాడిని తీసుకొచ్చి నా నెత్త మీద పెట్టావు. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అన్నయ్య. ఆయన నేను తీసుకురావటువంటి నన్నే వాడు తీసుకొచ్చాడు. ఆయన ఇక్కడ తీసుకురాకుండా ఉంటానని శతవిధాలా ప్రయత్నించాను. ఆఖరికి వాడు బ్లాక్మెయిల్కి లొంగిపోయాను. ఏం బ్లాక్మెయిల్? కొన్ని సంఘటనలు నేను నీకు చెప్పుకోలేను అన్నయ్య. చెప్పినవి చాలు. సందని అబ్రాడ్కి పంపిస్తున్నాను. తను ఇండియా వదిలే వరకు ఈ ఇంట్లో నుంచి నాకు తెలియకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు. నీ పిచ్చిగాని, సంజయ్ని అబ్రాడ్ కాదు కదా, అమీర్పేట కూడా పంపించలేవు. మధ్యలోనే కిట్టిగాడు వస్తాడు, ఎత్తుకెళ్ళిపోతాడు. ఎన్నాళ్ళ ఇందులుడు నేను సివిల్ డ్రెస్ లో చూసే నిన్న ఇట్లా చూస్తే సంజయ్ ఎత్తుకు రావాళ్ళా, అదే వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటది. ఒప్పుకోవడానికి సంజయ్ లేదు. మరి 5 నిమిషాల క్రితమే సంజయ్ని అబ్రాడ్కి పంపించడానికి షిండే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాడు. బయట ఉండే మాకు తెలియలా, లోపలనే నీకెట్టా తెలిసింది? సన్నాసులకి సగమే తెలుస్తుంది. రిజిస్టర్ పెడదా, ఇదిగో పెట్టు. సార్, ఎవరో కృష్ణ అంట, పెద్దమ్మ గుడి కుంకుమ మీకిమ్మని ఇచ్చారు. ఇడు పెద్ద డెక్కలుడు, మాతో పాటు వచ్చినోడు నీకు సెపరేట్ గా పార్సల్ ఎందుకు? మాకిచ్చి పంపించొచ్చుగా. ఆ షిండే గాడి మీద కోపంతో ఆయన జారదీసి మా మీదకు దూరావు. రాత్రి 30 మంది దాగి ఆడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆడు తిట్టిన తిట్లకి నేను విషం దాగి సర్దాం అనుకున్నానంటే నమ్ము. అని పంపించేయాలుడు. అస్తమానం వాడిని పంపించేయమంటే ముందు నిన్ను పంపించేస్తా. కుంభమట్లో పంపించాను. అందిందండి. అందిందమ్మా. ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపతా. చెక్క సార్ ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు నా కోరిక తీరుస్తారని ఎదురు చూసే నాది ఓవర్ యాక్షన్. చూడండి చెక్క సార్. నీ కోరిక ఎప్పుడో కాదులే, ఈ రోజు తీరుస్తా. సంధ్యను తీసుకుందాం పద. జక్క సార్, మీరు ఇలా సడన్ గా అనౌన్స్ చేస్తే ఎలాగండి? నేను ప్రిపేర్ అవ్వలేదు, ఏమి ప్లాన్ చేయలేదు. ప్లాన్ ఏందిరా? అదే ప్లాన్ అంటే అది కొంచెం హడావుడ్ అయితే ఉండాలి కదా. టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ ఎందుకు పిచ్చోడా? సరే ఎయిర్పోర్ట్ మొత్తం మా కంట్రోల్లో ఉంది, ఎక్స్ట్రా చేయకో. నాకు భయపడి నీ చెల్లెల్ని ఫారెన్కి పంపించేద్దాం అనుకున్నావా? నీకు ఇచ్చిన మాట తప్పను. నీ చెల్లెలకి తాళి కట్టి డిస్కషన్ ఏంటంటే సంజయ్ తీసుకురండి, బయలుదేరదాం. రే, నిన్నటి వరకు నా చెల్లెల్ని ప్రేమించని తిరిగావు, ఇప్పుడు వాడి పక్కన చేరావా? ఇద్దరిని వదలను. చూసారా జక్క సార్, మీరు పక్కన ఉన్న ఎలా వార్నింగ్ ఇస్తున్నాడు? ఒకసారి భుజమ చేయండి. జక్క సార్ నా పక్కన ఉండగా ఎవడో నన్ను పీకలేడు. జక్క గారు, నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి సార్. మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. జక్క సార్, సంజయ్ తీసుకొచ్చేయండి, వెళ్ళిపోదాం. చెక్క సార్, మీరు ఇక్కడ కూర్చోకూడదు, సంచి పక్కన కూర్చోవాలి. ఎందుకండి? సూపర్, మీకు ఇంక మొదలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి శరణం అయ్యప్ప. Yeah.
రావట్లేదు. ఏమైనా రావాలా నీకు? తోలాక చస్తున్నాను. బ్రిడ్జి బాగా హైట్ ఉందన్నా, నా నడుము పనిచేయదన్నా. ఎవడో కాలు కోసుకున్నాడని నువ్వు కంఠం కోసుకుంటా? ఎంత దూరం పోతాడు వాని? బెజవాడు వెళ్ళి వాడికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ముందు పెడతా. చచ్చినట్టు వాడు దాన్ని తీసుకొస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకెళ్ళుడు.